ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వెంకట నారాయణరావు కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రేపు ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహిస్తారు తెలంగాణలో ఇరవై వేల ఏడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది దేశంలో కోవిడ్ నైన్టీన్ రోగుల రికవరీ రేటు తొంభై రెండు పాయింట్ మూడు రెండు శాతానికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో యాభై నాలుగు వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రేపు ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహిస్తారు బడ్జెట్పై మధ్యంతర సమీక్ష జరుపుతారు కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సవరించుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చ జరుపుతారు కాగా యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై కూడా ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు దేవాలయ నిర్మాణ పనుల్లో పురోగతిని ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష జరుపుతారు తెలంగాణలో ఇరవై వేల ఏడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తారక రామారావు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద పెట్టుబడి అని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు రెండు వేల ఇరవై రెండు జూన్ నాటికి ఏడబ్ల్యూఎస్ ఏసియా పసిఫిక్ హైదరాబాద్ రీజియన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి వేర్వేరు చోట్ల మల్టిపుల్ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తారు దేశంలో కోవిడ్ నైన్టీన్ రోగుల రికవరీ రేటు తొంభై రెండు పాయింట్ మూడు రెండు శాతానికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో యాభై నాలుగు వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు ఇదే సమయంలో నలభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి దీంతో ఇప్పటి దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య ఎనభై నాలుగు లక్షలకు చేరుకుంది కాగా దేశంలో ప్రస్తుతం ఐదు లక్షల ఇరవై వేల యాక్టివ్ కేసులున్నాయి ఇలా ఉండగా మరణాల రేటు ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది శాతంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది చాలా తక్కువ గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆరు వందల డెబ్బై మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య ఒక లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదుకు చేరింది తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పదహారు వందల రెండు మందికి కోవిడ్ సోకింది దీంతో రాష్ట్రంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రెండు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఎనభై నాలుగుకు చేరింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు తొంభై ఒకటి పాయింట్ ఆరు ఐదు శాతంగా నమోదైంది ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై ఆరుకు పెరిగింది ప్రస్తుతం రాష్ట్రంలో పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై రెండు యాక్టివ్ కేసులున్నాయి వీరిలో పదహారు వేల ఐదు వందల ఇరవై రెండు మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు కాగా నిన్న మరో నలుగురు మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య పదమూడు వందల అరవై ఆరుకు పెరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ఎనభై నాలుగు పాయింట్ రెండు సున్నా లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ కేసుల సంఖ్య నిన్న రెండు వేల ఏడు వందల నలభై ఐదుగా నమోదైంది రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల యాభై మూడు కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర కోవిడ్ నోడల్ అధికారి తెలిపారు రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిదిగా ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు అజాగ్రత్త కాదు దిశగా ముందుకు సాగడం అన్ని పాటించండి రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు కరీంనగర్ జిల్లా దుర్సేడు గ్రామం ప్రాథమిక వ్యవసాయ సహకారంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీవి లాల్ మెప్మా సిబ్బంది సహకార సంఘ సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో రాష్ట్రంలో వ్యవసాయంపై రైతులకు భరోసా వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు రైతు బంధు రైతు బీమా పథకాలతో అన్నదాత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు కరోనా సెకండ్ వేవ్ రాకుండా రంగారెడ్డి జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వరాజలక్ష్మి తెలిపారు ఇటీవలి వర్షాల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు నేను రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ స్వరాజ్ లక్ష్మి మాట్లాడుతున్నాను కోవిడ్ కేసెస్ కొంతవరకు కంట్రోల్లో వచ్చే రంగారెడ్డి జిల్లాలో మాస్క్ ను ప్రాపర్ గా ధరించడం సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్ చేసుకోవటం వల్ల కూడా కరోనా వ్యాధి నుంచి మనల్ని మనం నివారించుకోగలుగుతాం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రేపటి నుంచి వారం రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించనున్నారు రేపు మధ్యాహ్నం ఆయన బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు పాటు సాగే పర్యటనలో భాగంగా ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ నెల పదకొండున వర్చువల్ విధానంలో నిర్వహించే నేషనల్ వాటర్ అవార్డ్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు అగర్తల ఎన్ఐటి ఈ కాన్వకేషన్లో కూడా ఆయన పాల్గొంటారు కరోనా నేపథ్యంలో దెబ్బతిన్న వీధి వ్యాపారులను కేంద్ర ప్రభుత్వం ఆత్మ భారత్ పథకం ద్వారా పలు రకాలుగా ఆదుకుంటోంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పథకం వీధి వ్యాపారులకు బతుకుపై భరోసా కల్పిస్తోందని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు సిరిసిల్ల పురపాలక సంఘంలో ఉన్నటువంటి నాలుగు వేల ఐదు నలభై మందిని కూడా స్ట్రీట్ వంటి కూడా గుర్తించడం జరిగింది అంతేకాకుండా వాళ్ళందరికీ కూడా లోన్ అప్లికేషన్లు కూడా పెద్దగతన కూడా పెట్టించడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా లోన్ ఇప్పించే దాంట్లో కూడా చాలా ముందంజలో ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీలో నాలుగు వేల ఐదు వందల నలభై మంది చిరు వ్యాపారులకు పదివేల రూపాయల రుణం అందించారు తమ వ్యాపార అభివృద్ధికి రుణం అందించడంపై చిరు వ్యాపారి రాజు హర్షం వ్యక్తం చేశారు మాది సిరిసిల్ల నా పేరు వెంగళరాజు నేను వీధి వ్యాపారిని కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం పదివేల ఆర్థిక సాయం అందించినందుకు సంతోషంగా ఉంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పోచారం గ్రామంలో పదమూడు పాయింట్ ఐదు లక్షల రూపాయల ఖర్చుతో రాచకొండ పోలీసులు డెబ్బై ఐదు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కార్మిక మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు ప్రజలు తమ భద్రత కోసం తామే ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని మల్లారెడ్డి తెలిపారు గతంలో మరొకరికి విక్రయించిన భూమిని తిరిగి తన కుమార్తె పేరిట రిజిస్టర్ చేసిన విజయలక్ష్మి అనే మహిళను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు పిఏపల్లిలో ఉన్న తన ఒకటి పాయింట్ మూడు రెండు ఎకరాల భూమిని జగదీష్ అనే వ్యక్తికి ఆమె రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పద్నాలుగున విక్రయించారని జిల్లా ఎస్పీ రంగనాథ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు అయితే భూమి కొన్న జగదీష్ మ్యూటేషన్ చేసుకోలేదు దీన్ని అవకాశంగా తీసుకున్న విజయలక్ష్మి తన కుమార్తె పేరిట ఈ నెల నాలుగున గిఫ్ట్ డీట్ చేసి రిజిస్టర్ చేశారు దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు మరోసారి కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి రావు రేపు ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహిస్తారు తెలంగాణలో ఇరవై వేల ఏడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది దేశంలో కోవిడ్ నైన్టీన్ రోగుల రికవరీ రేటు తొంభై రెండు పాయింట్ మూడు రెండు శాతానికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం